ఫైనల్ గా 17వ శతాబ్దంలో ఇప్పుడు అసలు కథకు వచ్చేద్దాం. ఈ 300 సంవత్సరాల నుంచి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈవిజీ రాజుగారి టైంలో కూడా చాలా ఇనాం భూములుగా వారికి ఆ రాజులకు సంక్రమించిన అన్ని కూడా గతంలో భక్తులు ఇచ్చిన కొన్ని ఉన్నాయి, వీళ్ళు ఇచ్చిన కొన్ని ఉన్నాయి. సుమారు ఒక 12-13 వేల ఎకరాలు ఆ సింహాచల దేవస్థానానికి ఈ విజయనగర గజపతి రాజులు ఇవ్వటం జరిగింది. అక్కడ సరే కొన్ని ఒక 5 గ్రామాలు ఆ పంచ గ్రామాలు అది ఎంత ఇవ్వాలి, 200 రూపాయలు ఇవ్వాలా, కొంతమంది 16 రూపాయలకి అన్నీ ఆక్రమించుకున్న వాళ్ళందరికీ దక్కలపరచాలని అదేదో కోర్టులో వ్యవహారం నడుస్తుంది. ఆ మ్యాటర్ సబ్జ్యూడిస్ కాబట్టి అది కోర్టు వ్యవహారాలు తెలియక డీటెయిల్గా మాట్లాడుకుందాం. దేవుడికి అన్యాయం జరుగుతుంది అన్నమాట నిజం. భగవంతుడి అంటే దేవుడు మాన్యాల్ని కాపాడవలసిన బాధ్యత హిందూ దేవాలయాలు అయితే ప్రభుత్వం తీసుకుంది. మరి హిందూ దేవాలయాలకి ఈ రోల్ ఉంది, అదే క్రిస్టియన్ ప్రాపర్టీస్ అయినా ముస్లిం ప్రాపర్టీస్ అయినా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం మొన్న నిన్న రాజమండ్రిది కూడా ఏదో కోర్టులో జడ్జిమెంట్ చూసాం, ఆర్యవైశ్య ఏదో వాళ్ళు దానంగా ఇచ్చిన దాన్ని ఏదో ఇళ్ల స్థలాలకు ఇవ్వాలంటే ఎక్కువగా ఈ ప్రాపర్టీస్ అన్నీ హిందువులు దానాలకు ఇచ్చిన ప్రాపర్టీస్ మీదకి వస్తున్నారు తప్ప అదే ఇస్లామిక్ చారిటీస్ కానీ క్రిస్టియన్ చారిటీస్ వాటిని ఇస్తున్న దాఖలాలు లేవు. అయినా అది స్లైట్లీ డిఫరెంట్ టాపిక్. మనం వీ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ సింహాచలం అండ్ లేటర్ ఆన్ వీ విల్ గెట్ ఇన్ టు మానసాస్. సో ఈ సింహాచలంలో నిన్న మనం చూసాం బ్రహ్మరామ గారని ఒక అత్యంత నీతి నిజాయితీ కలిగిన ఒక ఆఫీసర్ గారు ఆవిడ నేను ఉండలేనని చెప్పి ఆవిడే వెళ్ళిపోతానంటాం. అలాగే కార్తీక్ సుందర్ రాజన్ అనబడే ఒక వ్యక్తి ఒక 2 నెలలుగా అక్కడ తిష్టవేయటం, ఓఎస్డీగా ఆ చైర్పర్సన్గా నియమితులైన అనధికార సడన్గా అర్ధరాత్రి చైర్పర్సన్గా నియమించబడిన ఆ సంచయిత ఆ గజపతి రాజు గారు ఒక వ్యక్తిని అపాయింట్ చేయటం, ఆ వ్యక్తి అక్కడ 2 నెలలుగా తిష్టేయటం, అలా ప్రైవేట్గా అపాయింట్ చేసుకునే పవర్స్ ఉండవు అండర్ సెక్షన్ 35(4) ఆఫ్ ద ఎన్నోమెంట్స్ యాక్ట్. దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ప్రైవేట్ అపాయింట్మెంట్స్. కానీ మరి ప్రైవేట్ అపాయింట్మెంట్లు పెట్టుకోవడం జరిగింది. ఇతనే కాకుండా ఇంకొద్ది మందిని అపాయింట్ చేయటం, ఇక్కడ అలాగే మానసాస్ ట్రస్ట్లో కూడా ప్రైవేట్గా ఒక 4 తీసుకురావటం, సరే అది అపాయింట్మెంట్లు అది కుదరలేదు, కొద్దిమంది మళ్ళీ వెళ్ళిపోవటం జరిగింది. బట్ రూల్స్కి వ్యతిరేకంగా అక్కడ అండ్ సీక్రసీ ఆఫ్ ఓత్ దాన్ని కూడా డీవియేట్ చేసి ఈ రికార్డులన్నీ తెప్పించుకోవటం ఇదంతా చూస్తూ ఉంటే సింహాచల దేవస్థానంలో డెఫినెట్గా చాలా పెద్ద భూ భాగవతానికి అందులోనూ ఇప్పుడు మా ప్రభుత్వం రాజధానిగా అమరావతి నుంచి విశాఖపట్నానికి ఏదో కాన్సెప్ట్ చెప్తారు, 3 రాజధానులు అంతా ఒకటిదే, విశాఖపట్నానికి రాజధాని మారుస్తామని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా అక్కడ భూములు కూడా బీభత్సమైన డిమాండ్ పెరిగిపోతున్న ఈ బ్యాక్గ్రౌండ్లో డెఫినెట్గా ఆ రోజుల్లో ప్రహ్లాదుని రక్షించటానికి నరసింహస్వామి ఈ భూమి మీదకి వచ్చి ఆయన కాపాడాడని మనం చదువుకున్నాం. మన పురాణాలను మనం నమ్మాలి, అవే మనకి మార్గదర్శకాలు. సో అది నిజం, నరసింహస్వామికి దేవాలయం కట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఈ నరసింహస్వామిని ప్రహ్లాదుని అంటే నరసింహస్వామి కాపాడగలిగాడు, కానీ ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు ఈ నరసింహస్వామిని మళ్ళీ కబలించడానికి వస్తున్న అప్పుడు ఒక హిరణ్యకశిపుని ఆ నరసింహస్వామిని చంపేటప్పుడు ఇప్పుడు ఎంతోమంది హిరణ్యకశిపులు రాబోతున్నారు విశాఖపట్నం చుట్టూ అన్న భావన చాలామందికి వచ్చింది. ముఖ్యంగా ఈ సింహాచలం ఆలయ భూముల ఆక్రమణదారుల ఆట కట్టించడానికి మనమందరం ఒక్కొక్క ఉగ్ర నరసింహమూర్తిగా మారి ఆ దేవాలయ ఆస్తుల్ని పరిరక్షించుకుందామని చెప్పి శపథం చేద్దాం. విశాఖ వాసులారా, మీరందరూ ముఖ్యంగా శపథం చేయండి, లక్ష్మీ నరసింహస్వామి వరాహ నరసింహస్వామి ఆలయ ఆస్తుల్ని
మనం కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో అక్కడ వాలబోతున్న హిరణ్యకశిపుల బారి నుంచి ఇప్పుడు మనం నరసింహస్వామిని రక్షించుకునే బాధ్యత మన భుజ స్కందాల మీద దయచేసి మనం తీసుకుందాం. ఎందుకంటే అశోక్ గజపతి రాజు గారిని అక్కడి నుంచి తీయటం అనేది అంతకంటే అన్యాయం. ఫ్యామిలీ వ్యవహారాల్లో దూరేయటం ఇలా చేసేయటం అనేది ఘోరాతిఘోరం. ఒక ఉద్యోగస్తుని కూడా మనం ఉద్యోగంలో నుంచి తీయాలి అంటే విల్ గివ్ షోకాస్ నోటీస్. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్? అంటే అశోక్ గజపతి రాజు గారిని జీవో ఇస్తారు ఫిబ్రవరిలో, మళ్ళీ వెంటనే అందులో ఒక మెంబర్ కింద ఉన్న సంచేత గారిని అర్ధరాత్రి ఇంకో జీవో ఇచ్చి చైర్పర్సన్ కింద వేసేసి ఎలా తీసేస్తారండి అశోక్ గజపతి రాజు గారిని? ఏమైనా అర్థం ఉందా? ఆయనకి ఏమైనా షోకాజ్ ఇచ్చారా? ఆయన ఏమైనా తప్పు చేశారా? ఎలా తీసేస్తారు? సంజాషి అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసేస్తారు. సరే, మ్యాటర్ సబ్జ్యూడిస్గా ఉంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మనం మాట్లాడకూడదు. కానీ మాట్లాడుకుంటాను కూడా కొంత అవకాశం. రీసెంట్గా సుప్రీంకోర్టు పద్మనాభ స్వామి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఆ వంశీయులకే చెందుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మనకు మాట్లాడుకునే అవకాశం ఉంది. సబ్జ్యూడిస్ అయినప్పటికీ డెఫినెట్గా రీసెంట్గా వచ్చిన ఆ జడ్జిమెంట్ ప్రకారం అయినా ప్రజల ఆకాంక్ష మేరకు, అలాగే ఆ వరాహ నరసింహస్వామి ఆకాంక్ష మేరకు సింహాచలం గుడి విషయంలో తిరిగి కోర్టుల ద్వారానే అశోక్ గజపతి రాజు గారు తిరిగి అక్కడ చైర్మన్ అవుతారని, ఆ భగవంతుడు ఆస్తులన్నీ ఆయన కాపాడగలరని, ఈ హిరణ్యకశిపుల బారి నుంచి దేవస్థానం సురక్షితంగా ఉంటుందని ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవసరమైతే ఎటువంటి ఉద్యమానికైనా మనం ఉద్యమించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.